ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. మహేష్ ఎన్టీఆర్ చరణ్ మధ్య ఈ స్నేహం పలు సందర్భాల్లో కనిపిస్తుంది. RRR నటిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బ్యాండ్ మరింత బలపడింది. దర్శక ధీరుడు రాజమౌళి తన హీరోలకు మంచి గిఫ్ట్ని ప్లాన్ చేశారట. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎన్టీఆర్ రామ్ చరణ్లకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నారట. అది చూసి కొమరం భీమ్ అల్లూరిలు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని చెప్తున్నారు. మరి ఈ సందర్భంగా ఫ్రెండ్షిప్ డే కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ స్నేహాన్ని ప్రతిబింబించేలా ఒక స్పెషల్ వీడియోని విడుదల చేయబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. మహేష్ ఎన్టీఆర్ చరణ్ మధ్య ఈ స్నేహం పలు పార్టీల్లో ఇతర సందర్భాల్లో కనిపిస్తుంది. ఎన్టీఆర్ చెర్రీ ఇప్పుడు కలిసి RRR నటిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య మరింత ఫ్రెండ్షిప్ బాండ్ బలపడింది. తెల్లదొరపై పోరాడే క్రమంలో ఇద్దరు స్నేహితులుగా కనిపించబోతున్నారు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరు తలపడే సన్నివేశాలు ఉన్నాయి. వాటిని తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతారని, కంటతడ పెడతారని రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని ప్రత్యక్షంగా చూసిన రాజమౌళి వీరి స్నేహాన్ని ఒక వీడియోలో బంధించి విడుదల చేయబోతున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 1న ఈ వీడియో రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేశారట. ఇప్పటికే దీనిపై జక్కన టీం ఫోకస్ చేసింది. ఇదిలా ఉంటే ఈ నెల 15న రోర్ ఆఫ్ RRR పేరుతో మేకింగ్ వీడియోని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి ట్రీట్ రాక చాలా రోజులవుతోంది. దీంతో కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ సినిమాపై బస్ క్రియేట్ చేయడానికి రాజమౌళి మేకింగ్ వీడియోని ప్లాన్ చేశారు. దీంతోపాటు ఆగస్టు 1న ఫ్రెండ్షిప్ డే కానుకగా ఎన్టీఆర్ చెర్రీల వీడియోని విడుదల చేస్తారట. ఇది కనుక నిజమైతే చరణ్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయం. వారిద్దరి అభిమానుల మధ్య కూడా బాండ్ మరింత బలపడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. వీరితో పాటుగా సముద్ర ఖని, అజయ్ దేవ్గన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా టాకీ పార్టీని పూర్తి చేసుకుని 2 సాంగ్స్ చిత్రీకరించుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న దసరా కానుకగా దాదాపు 10 భాషల్లో భారీగా విడుదలకు ప్లాన్ చేశారు మేకర్స్.